పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటేసినాయి కొన్ని ప్రాంతాలలో 98 నుంచి 100 మధ్యలో ఉంది. అయితే దీనికి బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి లెక్క ఏంటంటే మూల ధర 33 రూపాయల 60 పైసలు అంటే ఒరిజినల్ రేటు లీటరు, దాని మీద కేంద్ర పన్ను 32 రూపాయల 90 పైసలు, రాష్ట్రం పన్ను 26 రూపాయల 42 పైసలు, డీలర్ మార్జిన్ 3 రూపాయల 24 పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ 19 పైసలు, మొత్తం 96 రూపాయల 35 పైసలు. మళ్ళీ కేంద్ర పన్ను ఏదైతే 32 రూపాయల 90 పైసలు వసూలు చేస్తుందో అందులో రాష్ట్రం వాటా 42%, అంటే 32 రూపాయల్లో 42% అంటే సుమారుగా 12 రూపాయలు మళ్ళీ రాష్ట్రానికే వస్తుంది. టోటల్గా రాష్ట్రాలు సంపాదిస్తుంది. దీని మీద రాష్ట్ర పన్ను 26 రూపాయలు ప్లస్ 12 రూపాయలు, మొత్తం 38 రూపాయలు రాష్ట్రానికి వస్తుంటే కేంద్రానికి వచ్చేది 20 రూపాయలు. అలాంటప్పుడు ఇది కేంద్రాన్ని ఎలా నిలదీస్తారనేటువంటిది. ఇప్పుడు ఈ వాటాలు పబ్లిక్కి అనవసరం, రోజు ఆ లెక్కలు ఎవరు చెక్ చేసుకోరు. బేసిక్గా రేటు పెరిగింది. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లుండవా? అప్పుడు కూడా కేంద్రం వాటా రాష్ట్రం వాటా, అప్పుడు రాష్ట్రం వాటా 32 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 42 ఇస్తున్నారు. అలాగే అప్పుడు పన్నులు వేసుకునేటప్పుడు లెక్కలు ఎట్లా ఉన్నాయి కంట్రోలు. ఇప్పుడు తగ్గినప్పుడు మనది బాధ్యత అన్నప్పుడు, పెరిగినప్పుడు మనదే బాధ్యత కదా. రెండవది, రాష్ట్రాలు పన్ను వేయడానికి ఇంతకు మించి వీలు లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 10 రూపాయలు మాత్రమే పెట్రోల్ మీద వసూలు చేయాలి, అంతకు మించి వసూలు చేస్తే ఊరుకోం అని ఆర్డర్ అయ్యింది. ఎవడొద్దన్నాడు? అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది కదా. లేదు, జిఎస్టీ పరిధిలోకి 0 తీసుకొచ్చి పెట్టాం, ఎవడడిగాడు? ఇప్పుడు ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించి చూపెట్టండి, ఆ 20 రూపాయలు లేకుండా చేయండి. ఇక్కడ జనాల జేబుల్లో దోచుకుపోతుంటే అరే రాష్ట్రాలు సంపాదిస్తున్నాయి కేంద్రం సంపాదిస్తాయి, దోచుకుపోతుంది జనం సొమ్ములు. అక్కడ పెట్రోలియం అనేటువంటిది ప్రాథమికంగా క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వాన్ని. రెండవ క్వశ్చన్, తినేది ఎక్కువ రాష్ట్రమే తింటుంది, వీళ్ళు కూడా బతుకుతున్నది పెట్రోల్ మీదనే. బట్ అది కంట్రోల్ చేయడం చేత కానప్పుడు ఎవరిని అడగాల, ఎవరిని తిట్టాలా? అదే ఇప్పుడు పబ్లిక్ ముందున్న అంశం.